హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్విని కిచెన్. ఈరోజు సొరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అనపకాయ కర్రీ కూడా అంటారండి, చాలా బాగుంటుంది. రోటీస్కి, రైస్కి, ఏదానికైనా బాగుంటుందండి. ఒక బాండ్లీ తీసుకున్నానండి, దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నానండి. బాగా వేయించుకోవాలండి, చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నానండి కోర్సుగా. ఒకసారి కారమే కాకుండా పచ్చిమిర్చి కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కారం కారంగా బాగుంటుంది చాలా. అవి కూడా వేగిన తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకున్నానండి దీంట్లో. నేను టమాటో కూడా బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. వేగిందండి బాగా, చూడండి ఒకసారి. సరిపడా పసుపు వేసానండి, వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత సొరకాయ ముక్కలు వేసానండి, అనపకాయ కూడా అంటారండి దీన్ని. బాగా కలుపుకోవాలండి వేసిన తర్వాత. ఇలా బాగా కలుపుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. నేను కల్లుప్పు వాడతానండి, కల్లుప్పే చాలా మంచిదండి. ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలండి బాగా. ఇలా మధ్యలో మధ్యలో కూడా కలుపుకోవాలండి, అలాగే వదిలేస్తే మాడిపోతుందండి, కిందంతా అడుగు అంటుతుంది. తొందరగానే ఉడికిపోతుందండి సొరకాయ, అంత ఎక్కువసేపు ఏం టైం పట్టదు. అది మగ్గే లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి. కొత్తిమీర, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాల పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. వేయాలండి ఇప్పుడు, పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మసాలా వేసి. ఇలా బాగా కలుపుకోవాలండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్గా ఉండడమే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మసాలా వేసినాం కదండి, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. చూడండి కొంచెం ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తూ ఉంది. కొంచెం దానికి కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మరి ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. చూడండి ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, కమెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని
చాలా బాగుంటుందండి, ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది. అసలు సర్వ్ చేసుకుందామండి. వేడి వేడిగా అన్నంలో తింటే అదిరిపోతుందండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.